జై శ్రీరామ్ అతి తీవ్రమైన హరికేన్ హెలెన్ అమెరికాలో భారీ విధ్వంసం సృష్టించింది ఈ పెను తుఫాన్ని దాటికి ఇప్పటి వరకు దాదాపు యాభై రెండు మంది మృతి చెందారు ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు ప్రకృతి విపత్తు కారణంగా ఆగ్నేయ అమెరికాలో బిలియన్ల డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు ముప్పై లక్షల మంది ప్రభావితమైనట్లు చెప్పారు అనేక మందికి వరద ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం ఫ్లోరిడా జార్జియా నార్త్ కరోలినా సౌత్ కరోలినా వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరీ నాలుగు హెలెన్ తీవ్ర ప్రభావం చూపింది ఫ్లోరిడాలో తుపాను తీవ్రం దాటేటప్పుడు గంటకు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు జార్జియా సౌత్ కరోలినా నార్త్ కరోలినా టెనస్సీ గుండా సాగిన హరికేన్ దాటికి వేలాది చెట్లు కూలిపోయాయి ఇళ్ళ ధ్వంసమయ్యాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు ఇది అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి అమెరికాలో కూడా వరదలకి అంటే మనం మామూలుగా అమెరికాను పెద్ద గొప్పగా చూస్తాం కదా అన్ని దేశాల్ని మన దేశాన్ని తప్ప మిగతా అన్ని దేశాల్ని గొప్పగా చూడడం మన దేశాన్ని చీప్గా చూడడం మనకు అలవాటు ఎందుకంటే మనం ఇక్కడ ఉంటాం కానీ మనకు స్వేచ్ఛ ఎక్కువైంది కాబట్టి కానీ పరిస్థితి ఎక్కడ కూడా ఒకలాగే ఉంటుంది తుఫాన్కి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్